హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఐశ్వర్య దీపం ఐశ్వర్య దీపాన్ని మార్గశిర మాసంలో ఎలా వెలిగించాలి ఈ దీపం వెలుగుతున్నప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఇంట్లో దీపం వెలుగుతూ ఉన్న సేపు చేయకూడని పనులు అలాగే ఈ మార్గశీర మాసంలో ఐశ్వర్య దీపం ఏ రోజు వెలిగించాలి అనే వాటి గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఐశ్వర్య దీపం మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఈ ఐశ్వర్య దీపం దీనినే ఉప్పు దీపం అని కూడా పిలుస్తారు ఈ దీపం వెలిగించుకోవడానికి మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు పూజ చేయాలనుకునే వాళ్ళు ఈ మాసంలో లక్ష్మీవారం రోజు వెలిగించవచ్చు లేదంటే ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు ఈ దీపాన్ని కూడా మనము వెలిగించుకోవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ ఐశ్వర్య దీపం ఈ దీపం వెలిగించాలంటే మీరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసి ఒక పెద్ద మూకుడు ఇక్కడ మీకు వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా పెద్ద మూకుడు తీసుకొని దానికి మీరు పసుపు అంతా నిండుగా రాసుకోవాలి పసుపు అంతా రాసేసి ఆ తర్వాత దానికి మొత్తం ఆరబెట్టాలి కొద్దిసేపు ఆ తర్వాత రెండు ప్రమిదలు తీసుకోవాలి ప్రమిద మీద ప్రమిద రెండు ప్రమిదలు పెట్టి మనము దీపం అనేది వెలిగించాలి దానికి కూడా మనము పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈ దీపం వెలిగించాలనుకుంటే కొత్తవి తెచ్చుకోండి కొత్తవి తెచ్చుకొని ఐశ్వర్య దీపం వెలిగిస్తే మనం అనుకున్న పనులు నెరవేర్తాయి అలాగే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది కాబట్టి మట్టివే కాబట్టి పెద్ద ఖర్చు కాదండి పెద్ద ఖర్చు అంటే అదే ఎక్కువ రేటు అలాంటివి కాదు టెన్ రూపీస్ కానీ ట్వంటీ థర్టీ రూపీస్ లోపలనే మనకు ఇలాంటివి దొరుకుతాయి కాబట్టి కొత్తవి తీసుకొని వచ్చి మీరు గినక ఈ ఐశ్వర్య దీపాన్ని మార్గశీర మాసంలో లక్ష్మీవారాలు చేసేటప్పుడు పెట్టారనుకో అంతా మంచి జరుగుతుంది ఒకవేళ మీరు కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే ఒకవేళ కొనగలినా కూడా మనకు దొరకవు అనమాట ఒక్కోసారి అలాంటప్పుడు ఏం చేయాలంటే పాతవే శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళతో కడిగి ఆ తర్వాత నిండుగా పసుపు అనేది రాసుకోవాలి ఆ తర్వాత కింద ఒక ప్లేట్ అనేది పెట్టుకోండి ఇత్తడి కానీ రాగి కానీ వెండి ఇలాంటి ప్లేట్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఈ దీపం మనం కింద పెట్టకూడదు కాబట్టి కింద ప్లేట్ అనేది పెట్టుకోవాలి దానికి మీరు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి లేదంటే గంధం బొట్టలైనా పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉప్పు ఉప్పు రాళ్ళ ఉప్పు అంటే ఫ్రెష్గా తెల్లగా ఉండేటటువంటి రాళ్ళ ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అనమాట రాళ్ళ ఉప్పు రా సముద్రపు ఉప్పు ఈ ఉప్పుని మాత్రమే మనం తెచ్చుకోవాలి మెత్తటిది సాల్ట్ కాదండి రాళ్ళులాగుండే తెల్లగా ఉండాలి అది కూడా ఉప్పు ఆ తెల్లగా ఉన్నప్పుడే అమ్మవారు ఇష్టపడుతుంది కాబట్టి తెల్లగా ఫ్రెష్గా ఉండేటటువంటి ఉప్పుని తెచ్చుకొని నిండుగా పొయ్యాలి ఆ ప్రమిద నిండుగా ఎంత పడితే అంత నిండుగా పొయ్యాలి చూడండి ఇక్కడ వీడియోలు నిండుగా పోసి చూపిస్తున్నాను కదా ఆ తర్వాత దీపం మీద దీపం రెండు ప్రమిదలు పెట్టుకోవాలి పెట్టుకొని మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించండి లేదంటే నువ్వుల నూనెతోనైనా దీపం అనేది వెలిగించుకోవచ్చు అసలు రాళ్ళ ఉప్పు ఎందుకు వాడాలని మీకు డౌట్ వస్తుంది సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పు అమ్మవారి తోబుట్టు అమ్మవారు కూడా సముద్రం నుంచే వచ్చింది ఆ సముద్రం నుంచి వచ్చినప్పుడు ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన ఆ సముద్రం నుంచి వచ్చిన అమ్మవారికి ఇలా ఉప్పుతో కూడిన దీపం పెట్టినట్టయితే అంత మంచి జరుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కలుగుతాయి అలాగే ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఎలాంటి దుష్టి దోషాలు చెడు దృష్టి అలాగే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి ఉప్పుతో దీపం పెట్టినట్టయితే మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఆ తర్వాత అంతా మంచిగా జరుగుతుంది అలాగే మనకు ఏమైనా దిష్టి దోషాలు కానీ నరదిష్టి ఇలాంటివి ఉన్నా కూడా తెలిగిపోతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవరాలు పూజ చేసే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే అంటే ఆరు లోపు ఈ దీపం అనేది వెలిగించండి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం అనేది కలుగుతుంది మార్గశిర మాసంలో అమ్మవారు ఎవరింటి ముందు అయితే పసుపు కుంకుమలు ముగ్గులతో అలంకరించి ఉంటారో అక్కడికి వెళ్తుందంట కాబట్టి మీరందరూ కూడా ఈ మార్గశీర మాసంలో గడపలు క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలు పెట్టి ముగ్గు వేసుకొని ఇంట్లో ఉప్పు దీపం కింద వెలిగించినట్టయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది ఇప్పుడు ఇలా దీపం వెలిగించుకున్నానుక అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో అలంకరించండి ఆ తర్వాత వచ్చేసి ఇది దేవుడి మందిరంలో వెలిగించుకోవాల్సిన దీపం అండి ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు దేవుడి మందిరంలో ఈ దీపం అనేది వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపం ఆ తర్వాత ఈ దీపం ఇంట్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ కానీ చికెను మటను అలాగే ఎగ్గు ఇలాంటివి తినకూడదు దీపం వెలుగుతూ ఉన్నంతసేపు అమ్మవారి మీదనే ఉండాలి ధ్యాస అలాగే లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ కూర్చోండి లేదంటే కనకదార సూత్రం చదువుకోండి లేదంటే మీకు సొంత ఇల్లు కావాలి అని అనుకుంటే మన వర్ణన చదువుకోండి దీపం వెలిగించి మీకు ఖచ్చితంగా మీ కోరికలు అనేది నెరవేరుతాయి ఇప్పుడు ఈ దీపాన్ని మనము ఇలా అంతా అలంకరించుకున్న తర్వాత డైరెక్ట్గా అగ్గిపులతో వెలిగించకూడదు దీపం అనేది దీపాన్ని ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా అగ్గిపులతో వెలిగించకూడదు ఏకహారతితో లేదంటే క్యాండిల్ కానీ లేదంటే అగరబత్తితో మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ఇక్కడ నేను దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను ఈ విధంగా ఈ మాసంలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి అదృష్టవంతులు మీరే అవ్వండి సొంత ఇల్లు లక్ష్మీదేవి నిలబడాలన్నా సౌభాగ్యం కోసం అన్నిటికీ మీరు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది ఉదయం వెలిగించవచ్చు మళ్ళీ మీకు సాయంత్రం కూడా ఈ దీపం అనేది వెలిగించవచ్చు ఉప్పు అలాగే ఉంచి మళ్ళీ సాయంత్రము దాని మీద దీపం వెలిగించవచ్చా అని మీకు డౌట్ వస్తుంది ఉదయం వెలిగించిన దీపము సాయంత్రం ఏం చేస్తారంటే వెలిగించి కొండెక్కిన తర్వాత ఆ వత్తి ఉంటారు కదా మిగిలిపోయిన వత్తిని తీసేసి అందులో ఆయిల్ వేసి మళ్ళీ మీరు యధావిధిగా దీపం అనేది వెలిగించుకోవచ్చు అంతేకాని మళ్ళీ సాయంత్రం ఉప్పు పోసి మళ్ళీ దీపాన్ని రెడీ చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదండి మళ్ళీ మీరు యథావిధిగా మీరు ఆ ఒత్తి తీసి మళ్ళీ సాయంత్రం కూడా దీపం అనేది వెలిగించుకోవచ్చు మార్గశీర మాసంలో లక్ష్మీ వారాలు చేసేటప్పుడు అలాగే శ్రావణ మాసంలో శుక్రవారాలు విడిగా ఉన్నప్పుడు శుక్రవారాలు ఈ దీపం అనేది వెలిగించండి మీకు ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది దీపం దగ్గర ఇన్ని అక్షతలు పువ్వులు అన్ని వేసి నమస్కారం అనేది చేసుకోండి పసుపు కుంకుమ అక్షతలు ఇవన్నీ వేసి ఆ దీపానికి మీరు ఒక నమస్కారం చేసుకోండి అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు భావించండి ఈ విధంగా చేసినట్టయితే మనకు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి కూడా ఇష్టపడుతుంది ఇదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ నచ్చినా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి చెప్పడంలో దోషాలు కానీ ఇలాంటివి ఉంటే మన్నించగలరు మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఐశ్వర్య దీపం మీరు ఖచ్చితంగా తలస్నానం చేసి వెలిగించాలండి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన ఈ దీపాన్ని నియమనిష్టలతో ఇన్ని వారాలను పెట్టుకొని వెలిగించండి ఖచ్చితంగా మీకు మీకు మంచి జరుగుతుంది ఐదు వారాలు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు వారాలు కానీ ఇలా మీరు ఈ ఉప్పు దీపానికి వెలిగించినట్టయితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వర్లు కా అంత లక్షాధికారులు కోటీశ్వర్లు కావడం ఖచ్చితం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి ఆ దీపాన్ని కూడా ధూపము అగరబత్తులు అన్నీ కూడా చూపించాలండి ఇచ్చేటప్పుడు కూడా ఆ దీపాన్ని కూడా మనం చూపించాలి అక్కడ మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి ఈ పనులన్నీ చేయాలి